ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ 2040 నాటికి వికసిత భారత్ని చూస్తామని, దానికి తగ్గట్టుగా నరేంద్ర మోదీ ప్రణాళికలు రూపొందించి దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, ఎంతో మంది త్యాగధనుల ఫలితమే ఈరోజు మనం పీలుస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులు, మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్రం అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. దాదాపుగా 40 కోట్ల మంది ప్రజలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని, ఈరోజు దేశ జనాభా 140 కోట్లకు చేరినప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలో అందరం కలిసి ముందుకు వెళ్ళటం జరుగుతుందని, ఇంకా వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తుందని, దీనికి అందరం సహకరించాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీని ఏపీలో ఎన్టీఆర్ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ తరపున కోరామని, ఇది త్వరలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఆమె తెలియజేశారు.